తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో కడలి వెంకటరమణ అనే మాస్టర్ డిప్యూటేషన్ బదిలీపై పి గన్నవరం మండలం లంకలగన్నవరం వెళ్లడంతో మాకు సరైన విద్య అందడం లేదని విద్యార్థులు తెలుపుతున్నారు. అదేవిధంగా 354 మంది విద్యార్థులకు సైన్సు మరియు గణితం ఇద్దరు మాస్టర్లు మాత్రమే చెబుతున్నారు. అయినప్పటికీ ఒక మాస్టర్ని వేరొక చోటికి బదిలీగా పంపడంతో మాకు విద్య సరిగా అందడం లేదని తెలుపుతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ స్కూల్లో కడలి వెంకటరమణ మాస్టర్ విద్యను బాగా చెబుతున్నారని, ఆయనను నమ్ముకొని ఈ స్కూల్లో జాయిన్ చేశామని తెలుపుతున్నారు. మన ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు, బయట కూర్చుని ఆందోళన చేస్తే కూడా నేరవి. మా మీద మా మాట మీద గౌరవం ఉంచి మేము న్యాయం చేస్తాం మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా మీరు లోపలికి రండి. మీ అయ్యారు ఒక్కళ్ళు అది ఉమ్మడి సమస్య మీ అందరికి కూడాను, మీ చెత్త మీ సరిపోతుంది. మా మీద మీ గౌరవం తెలుసు, మేము అంచనా చేయమని తెలుసు. రమణ గారు వెళ్ళి మీకు ఎంత బాధ మాకు వస్తుందే, మా మీద గౌరవం ఉంచి మీరు లోపలికి రండి. మీకు న్యాయం చేస్తామని హెడ్ మాస్టర్ని మేము మీకు ఆమిస్తాం. అడ్మినిస్ట్రేషన్కి మీరు ఆటంకం కలిగించకూడదు, అర్థమవుతుందా? అడ్మినిస్ట్రేషన్కి ఆటంకం కలిగించకూడదు. మరి మనకి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుందాం మనం. మన స్కూల్ పరీక్ష అలా తప్పకుండా రేపు మేము మాట్లాడతాం, ఐరఫీతో మాట్లాడతాము, సామరస్యంగా చేసుకుందాము. మనకి అధికారులు ఉన్నారు పైన కూడా ఆయన గురించి ఇక్కడ వేసామండి. గవర్నమెంట్ టీచర్స్ అంటే పొడుకుంటున్నారు, సరిగా చెప్పట్లేదు అనేసి ఇంతవరకు కోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాం మేము. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసే మంచి పనుల వల్ల మా పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ వేసాము, కోల్డ్ డబ్బు సేవ్ అవ్విందండి. లేకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు అంటే పిల్లల కోసం సరిగా చదివేవారు కాదు, అవగాహన కల్పించేవారు కాదు. ఆయన అయితే మాకు మంచి అవగాహన కల్పించాడు, ఆయన మాకు కావాలండి. ఒకవేళ ఆయన రాకపోతే మా అబ్బాయిని మళ్ళీ మార్చేస్తామండి స్కూల్. ఆయన జీవో నంబర్ 29 మీ యథావిధిగా అమలు చేయాలి. అలా కాకుండా ఆయన్ని అక్రమ డిప్రెషన్కి చేస్తున్నారు, అలా దాన్ని మనం రద్దు చేయాలి. మా పిఎస్ పోస్టులు 2 ఉన్నాయండి స్కూల్కి. ప్రతి పోస్టులని ప్రతి స్కూల్లోని ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 పోస్టులు ఉంటాయండి. అలాంటిది మాకు హిందీ 4 సంవత్సరాల నుంచి అసలు హిందీ పోస్టే లేదు, అలాంటిది 1 సంవత్సరం వచ్చింది. దానికి 10 సెక్షన్లు చెప్పాలంటే ఒక టీచర్ గారు మాకు సరిపోవట్లేదండి. అలాగే ఇంకో తెలుగు మీడియం తెలుగు పోస్ట్ కూడా ఒకటే ఉందండి. అలా కాకుండా మాకు తెలుగు పోస్టులు కూడా 2 రావాలి. మ్యాథ్స్ పోస్ట్ మాకు 3 ఉండేయండి, అది ఒకటి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు. అలా ఆ విధంగా 6th 7th మ్యాథ్స్లో వెంకటరమణ సార్ చెప్తున్నారు, పిఎస్ 8th 9th తెలుగు మీడియం అని చెప్తున్నారండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే ఒకే టీచర్ 2 మీడియాలు చెప్పాలంటే టీచర్కి ఇబ్బంది అవుతుంది, అలాగే వినే 10th 20 మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి సమయంలో ఇంట్లో చదువుకున్న ఒకటే, బయట స్కూల్లో చదువుకున్న ఒకటే.